హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఫస్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని మనము ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ పుదీనా తీసుకొని, ఈ పుదీనాకి లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ని సపరేట్గా ఇలా అన్నిటినీ తుంచి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అన్నిటినీ తుంచేయండి ఇలాగా. పుదీనా కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ ఏదైనా సరే కొనేటప్పుడు కూడా ఫ్రెష్గా ఉందో లేదో చూసుకొని తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నది తీసుకొచ్చి మనము స్టోర్ చేసుకుంటే మనకు అది ఎక్కువ రోజులు ఉంటుంది. అది ఫ్రెష్గా లేకుండా కొంచెం వాడిపోయి అలా ఉంటే మాత్రం మనం ఎంత బాగా స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఇలా అన్నీ ఒక ప్లేట్లో కొలిచిపెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా ఇలానే ఒలిచిపెట్టుకోండి. ఇలా కరివేపాకును కూడా ఒలుచుకున్నారు కదా. ఇప్పుడు వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. సో ఇప్పుడు వాటర్ తీసుకొని ఒక బౌల్లో ముందుగా కొత్తిమీరను వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. అంటే మనకి ఆ వాటర్లో మట్టి ఏమీ లేకుండా క్లియర్గా వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకోండి. ఇవి కింద నేల మీద వేసాయి కదా, సో మట్టి అవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక డ్రైనర్ తీసుకొని ఆ డ్రైనర్లో వడకట్టుకోండి. సో ఆ వాటర్ అంతా కింది బౌల్లోకి వెళ్ళిపోతుంది. సో అలానే కరివేపాకును కూడా అలానే క్లీన్ చేసుకుందాం. బాగా రుద్ది కడుక్కోండి, దుమ్ము అన్నీ ఉంటాయి. కరివేపాకును కూడా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. సో అందులో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము వీటిని ఆరబెట్టుకుందాము. సో నెక్స్ట్ అలానే పుదీనాను కూడా అలానే వాష్ చేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకుంటే మనము వంట చేసేటప్పుడు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, మళ్ళీ వాడేటప్పుడు వాష్ చేసుకోకుండా. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ మీద అన్నిటినీ పలుచగా పరుచుకోండి. సో కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. సో మీకు తొందరగా ఆరిపోవాలి అనుకుంటే ఒక పొడి బట్ట తీసుకొని, అంటే డ్రై క్లాత్ తీసుకొని, సో నీట్గా వాటి మీద పైన ప్రెస్ చేయండి. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, సో లైట్గా ప్రెస్ చేయండి. సో వాటర్ చూస్తున్నారు కదా ఎలా అబ్జార్బ్ చేసుకుంటుందో. సో అలా నీట్గా అన్నిటికీ అలా చేసుకోండి. తొందరగా ఆరిపోవాలనుకుంటే వీటిని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇవి బాగా డ్రై అయిపోయాయి. సో ఫస్ట్ వీటన్నిటినీ వేటికవి సపరేట్ చేసి పెట్టుకోండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి డైలీ రొటీన్ చాలా తొందరగా అయిపోతుంది. సో నేను 8x8 కంటైనర్స్ కానీ లేదా జిప్లాక్ బ్యాగ్స్లో కానీ స్టోర్ చేసుకోండి. నేను 8x8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. వీటికి అడుగున టిష్యూ పేపర్ వేసుకోండి. టిష్యూ పేపర్ వేసుకుంటే అందులో ఏదైనా సరే వాటర్ వచ్చినా కూడా మనకి టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో ఇప్పుడు కరివేపాకును అందులో వేసుకోండి. సో పైన కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి. సో దీన్ని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ అలానే పుదీనాని, కొత్తిమీరను కూడా అలానే స్టోర్ చేసుకోండి. సో మనం ఇప్పుడు కొరియాండర్ను కూడా స్టోర్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇవి తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకోండి. ఇది సన్నగా ఉంది. సో మీరు ఈ కాడను యూజ్ చేసుకోకూడదు, ఈ కాడ మాకు అవసరం లేదనుకుంటే తీసేసి స్టోర్ చేసుకోండి. ఇలా అంతా ఒలిచిపెట్టేసుకొని దీని మీద కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేసుకొని దీన్ని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోండి. సో రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇది 10 to 15 days వరకు మనకి అలానే ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఇలానే ఉంటుంది. సో మధ్యలో మీరు వాడుతున్నప్పుడు ఏదైనా ఆకు పాడైపోయింది అనిపిస్తే ఆకుని తీసేసేయండి. ఆకుని తీసేస్తే మనకి రిమైనింగ్ ఆకులు పాడవకుండా ఉంటాయి. సో ఇలా మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుందాము.